హాయ్ పిల్లలు, కథ చెప్పడానికి నేను వచ్చేసా. మరి వినడానికి మీరు రెడీగా ఉన్నారా? అనగనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక పులి ఉంది. పులి అంటే తెలుసు కదా, టైగర్. అది దానికి ఆకలేసినప్పుడల్లా అడవిలో ఉన్న జంతువులన్నింటినీ కూడా వేటాడి తింటూ ఉండేది. వేటాడు అంటే హంటింగ్. అట్లా చాలా కాలం గడిచిపోయింది. పులి చాలా ముసలిదైపోయింది. ముసలిదైపోవడం అంటే ఓల్డ్ అయిపోయింది. ఓల్డ్ అయితే ఏమవుతుంది? స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది కదా, బలం తగ్గిపోతుంది కదా. ఆ పులికి అలా జంప్ చేయడం, రన్ చేయడం అంటే పరిగెత్తడం, దూకడం ఇవన్నీ కూడా చాలా కష్టమైపోయింది. అట్లా చేయకపోతే ఏమవుతుంది? మరి దానికి తిండి దొరకదు కదా, యానిమల్స్ ఏవి దానికి అందవు. అయితే అప్పుడు ఆ పులి ఇంకా బయటకు వెళ్ళి హంట్ చేయడం మానేసి దాని కేవ్ దగ్గరే కూర్చుని ఆ గుహ ముందు నుంచి, కేవ్ అంటే గుహ, ఆ గుహ ముందు నుంచి వెళ్ళే యానిమల్స్ని చంపి తింటూ ఉండేది. ఇలా కొన్నాళ్ళు గడిచాయి. కొన్ని రోజులు అయ్యేసరికి ఆ అడవిలో ఉన్న జంతువులన్నిటికీ కూడా తెలిసిపోయింది, యానిమల్స్ అన్నిటికీ తెలిసిపోయింది ఏమని, అది దాని కేవ్ ముందుకు వెళ్తే కనుక వెంటనే పులి పట్టుకుని చంపేస్తుందని. తర్వాత యానిమల్స్ కూడా ఆ గుహ దగ్గరికి రావడం మానేసాయి. పులికి చాలా ఆకలేసింది, కానీ ఏం చేస్తుంది, హంట్ చేయలేదు. అయితే అప్పుడు పులికి ఒక ఐడియా వచ్చింది. అదేమనుకుంది, దాని దగ్గర ఒక కంకణం ఉంది. కంకణం అంటే ఒక గోల్డ్ బ్యాంగిల్ లాంటిది అనమాట. అది తీసుకుని అందరూ ఆ అడవి పక్కనే ఊళ్ళోకి వెళ్ళే దోవ ఉంది, ఆ దోవలో ఒక చెట్టు కింద కూర్చుంది. కూర్చుంటే ఒకరోజు అటువైపు సోమయ్య అనే కట్టెలు కొట్టుకునేవాడు వెళ్తూ ఉన్నాడు. వెళుతూ ఉంటే పులి అతన్ని దగ్గరికి రమ్మని పిలిచింది. వాడు పులిని చూడంగానే అమ్మ బాబో ఈ పులి చంపేస్తుందని పరిగెత్తడం మొదలుపెట్టాడు భయంతో. పరిగెత్తేసరికి పులి అంది, లేదు లేదు, నిన్ను చంపను, నేను చంపేదాన్ని అయితే ఈ పాటికి నీ మీదకి దూకి నిన్ను చంపేసేదాన్ని కదా, నన్ను నమ్ము, ఒక నిమిషం ఆగు, నా మాట విను అంది. అనేసరికి సోమయ్య కూడా నిజమే కదా, నిజంగా చంపేటట్టయితే ఈ పాటికి నా మీదకి దూకేది, ఏం చెప్తుందో విందామని ఆగాడు. అప్పుడు ఆ పులి అంది, సోమయ్య నిన్ను చూస్తే చాలా పేదవాళ్ళ ఉన్నావు, చాలా కష్టపడి పనిచేసుకుంటున్నావు, అందుకని నీకు సహాయం చేయాలనిపించింది. నేను ఇప్పుడు మనుషుల్ని హింసించడం మానేసి ఎవరికైనా ఏదైనా ఉపకారం, మేలు అంటే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దామని నిర్ణయించుకున్నా. నీకు నా దగ్గరున్న ఈ గోల్డ్ బ్యాంగిల్ అంటే ఈ బంగారు కంకణాన్ని నీకు ఇస్తా, నువ్వు దీన్ని నమ్ముకుని హాయిగా డబ్బులు సంపాదించుకొని సుఖంగా జీవించు అని చెప్పింది. చెప్పేసరికి సోమయ్యకి ముందు చాలా ఆశ్చర్యం వేసింది, నమ్మలా. కానీ తర్వాత అనుకున్నాడు, నిజమే కదా, పులి ఇంత మంచిగా మాట్లాడుతోంది, అక్కడి నుంచి లేవలేదు కాబట్టి ఇది ఏం చేయదనుకుని ఏం చేశాడు, దాని దగ్గరికి వెళ్ళాడు అక్కడని తెచ్చుకుందామని. వెళ్ళగానే పులి ఏం చేసింది, అది వైల్డ్ యానిమల్ కదా, వెంటనే సోమయ్య మీద పడి అతన్ని చంపేసింది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఫస్ట్ మనం దుర్మార్గుల్ని నమ్మకూడదు. ఇక్కడ దుర్మార్గులు అంటే ఇది వైల్డ్ యానిమల్ కదా, క్రూర జంతువు కదా, అది దేన్ని కూడా వదలదు. దానికి ఆకలేసిందంటే ఎదుట ఏది ఉంటే దాన్ని చంపేస్తుంది. కాబట్టి దుర్మార్గులు ఎప్పుడు దుర్మార్గులుగానే ఉంటారు, వాళ్ళని మనం ఎప్పుడు కూడా నమ్మడానికి లేదు. ఇంకా పోతే దీనిలో ఇంకో రెండో నీతి కూడా ఉంది, అదేంటో తెలుసా? ఎప్పుడు కూడా మనం కొత్త వాళ్ళు ఎవరైనా మీతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా నమ్మేయకూడదు. వాళ్ళు చూడు, మామూలుగా పిల్లల్ని ఏమంటారు, ఇగో బాబు ఈ బిస్కెట్ తీసుకో, చాక్లెట్ తీసుకో అని ఇచ్చారనుకోండి, వెంటనే నమ్మేసి వాళ్ళు ఇచ్చింది తీసుకోకూడదు. వాళ్ళు మనకు తెలియదు కదా, తెలియని వాళ్ళ దగ్గర అలా తీసుకోవడం చాలా ప్రమాదం. అలాగే ఒక్కోసారి ఏం చెప్తారు, మీ అమ్మ పిలుస్తోంది, నాన్న పిలుస్తున్నారు, దా తీసుకెళ్తా అన్నారనుకోండి, మీకు వాళ్ళు తెలియనప్పుడు మీరు పొరపాటును కూడా వాళ్ళతో వెళ్ళకూడదు. కొత్త వాళ్ళ మాటల్ని కనుక మీరు నమ్మితే ప్రమాదంలో పడిపోతారు, ఎందుకంటే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు మనకి తెలియదు కదా. కాబట్టి ఎప్పుడు కూడా ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భంలో వీళ్ళని నమ్మాలా వద్దా అనేది కొంచెం ఆలోచించుకోవాలి. మనకి తెలియని వాళ్ళతో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఈ కథ మీ అందరికీ నచ్చిందా? మళ్ళీ మరో కథతో మనం కలుద్దాం. టిల్ దెన్ బై.